హాయ్ హలో వెల్కమ్ టు జైస్వరజ టీవీ మనం ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్న ఐపీఎల్ ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది అది కూడా ఫస్ట్ మ్యాచ్ చెన్నై వర్సెస్ ఆర్సీబీ తలా వర్సెస్ కింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు నుంచో వీళ్ళిద్దరు మ్యాచ్ చూద్దామని చెప్పేసి ఎప్పుడెప్పుడు నుంచో వెయిట్ చేస్తున్నారు అది ఫస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చెన్నై వర్సెస్ ఆర్సీబీ డిఫరెన్సెస్ ఏందో తెలుసుకుందాం ఫస్ట్ చెన్నై తీసుకుంటే అడ్వాంటేజెస్ చెన్నైకే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే చెన్నై పిచ్ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ట్రాక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి తెలుసు ఇంకా చూసుకుంటే వాళ్ళకి ఆల్రౌండర్స్ అనేది ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు మనం ఆల్రౌండర్స్ ఎవరెవరు అంటే ఇప్పుడు మోయిన్ అలీ కానివ్వండి శివం దూబే కానివ్వండి ఇప్పుడు కొత్తగా కొత్తగా యాడ్ అయిన రచిన్ రవీంద్ర వీళ్ళందరూ ఏంటంటే టీమ్కి కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇస్తారు ఒకవేళ బౌలింగ్ ఆప్షన్స్ ఫ్లాప్ అయినా చాహర్ కానివ్వండి షార్దుల్ కానివ్వండి ఇప్పుడు ముఖేష్ యంగ్స్టర్ ముఖేష్ కానివ్వండి ఇప్పుడు ఒకవేళ వీళ్ళల్లో ఎవరు ఫ్లాప్ అయిపోయినా కానివ్వండి ఆల్రౌండర్స్ కొంచెం సపోర్ట్ అనేది ఇస్తారు అదే మనం ఇప్పుడు ఆర్సీబీ తీసుకుంటే ఆర్సీబీలో ప్రాపర్ ఆల్రౌండర్స్ అనే వాళ్ళు లేరు ఎక్సెప్ట్ మ్యాక్స్వెల్ కానివ్వండి కెమెరాన్ గ్రీన్ కానివ్వండి వీళ్ళిద్దరు తప్పితే ఇంకా మిగతా వాళ్ళు అంత పర్ఫార్మెన్స్ ఇచ్చే అంత ఆల్రౌండర్స్ లేరని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ వస్తే ఇప్పుడు ఓపెనింగ్ రుతురాజ్ కానివ్వండి ఇంకా మన డెవెన్ కాన్వే కానివ్వండి లేకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్న రచిన్ కానివ్వండి ఎలా ఆడతారో మనకు తెలుసు కాబట్టి వాళ్ళ ఓపెనింగ్ కొంచెం బాగుంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఆర్సీబీకి తీసుకుంటే బ్యాటింగ్లో కోహ్లీ కానివ్వండి ఫ్యాఫ్ కానివ్వండి లేకపోతే మన మ్యాక్స్వెల్ వీళ్ళు ముగ్గురులో ఎవరు ఫెయిల్ అయినా కానీ మిగతా టీం అంతా కొంచెం ఇప్పుడు టీంకి ఆ సపోర్ట్ అనేది ఏయట్లేదు రావట్లేదు అని చెప్పేసి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అది ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేసుకొని వస్తారా లేకపోతే ఆల్రౌండర్స్ని కానివ్వండి లేకపోతే ఫినిషింగ్ కానివ్వండి దినేష్ కార్తిక్ లాస్ట్ ఇయర్ చూసాము బాగా ఆడాడు కాకపోతే ఇయర్ ఇంకా ఏదన్నా చేంజెస్ అయితే బాగుంటుందని చెప్పేసి ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఇప్పుడు మనం చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎక్కువ ఇప్పుడు మ్యాచ్లో చూసుకుంటే చపాక్ స్టేడియంలో స్పిన్నర్స్ ఎక్కువ క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు ఎందుకంటే అది కొంచెం స్లో ట్రాక్ కాబట్టి బౌలర్స్ మెయిన్ మెయిన్ రోల్ ప్లే చేస్తారు అక్కడ బ్యాటింగ్ అనేది కొంచెం బాల్ ఆగొస్తుంది కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఇప్పుడు పవర్ హిట్టర్స్ ఎవరున్నా అండి ఇప్పుడు చెన్నై అనేది ఒక హ్యూమిడ్ ప్లేస్ అక్కడ అండ్ గాల్లో బాల్ ఎక్కువ ట్రావెల్ అవ్వదు అక్కడ ఒకవేళ హిట్టింగ్కి పోయినా కానివ్వండి అవి క్యాచెస్గా మారి అవి ఒకవేళ వికెట్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు చెన్నైలో కొంచెం కటర్లు కానివ్వండి స్లోవర్లు కానివ్వండి వేసే బౌలర్స్ ఎక్కువ ఉన్నారు అదే ఆర్సీబీకి తీసుకుంటే వాళ్ళు ఎక్కువ పేస్ మీదే డిపెండ్ అయి ఉంటారు ఆ పేస్ అనేది ఎక్కువ రోల్ ప్లే చేయదని అని చెప్పేసి అక్కడ పిచ్ అనాలిసిస్ ఆల్రెడీ మనకు తెలిసిందే అది అందుకని చెప్పేసి వాళ్ళు ఏమన్నా స్పిన్నర్ని కానివ్వండి లేకపోతే ఒక కట్టర్స్ కట్టర్స్ చేసే బౌలర్ని కానివ్వండి ఇంటర్ ఇంట్రడ్యూస్ చేస్తే అని చెప్పేసి అనుకుంటున్నారు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఎవరు గెలుస్తారంటే ఒకవేళ టాస్ ఎవరైతే గెలుస్తారో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఫస్ట్లో వికెట్ డ్రై ఉంటుంది కాబట్టి బాల్ బ్యాట్ ప్యాన్కి వస్తుంది అదే ముందు ముందుగా వెళ్తా వెళ్తున్న కొద్దీ కొంచెం పిచ్ పిచ్ అనేది రఫ్ ప్యాచెస్ వస్తున్నాయి రఫ్ ప్యాచెస్ వల్ల స్పిన్ కొంచెం టర్న్ ఎక్కువ అవుతుంది ఆ టర్న్ వల్ల బ్యాట్స్మెన్స్కి కొంచెం డిఫికల్ట్ డిఫికల్ట్ అవుతుంది బాల్ ఆడడానికి అందుకనే ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆర్సీబీ కానివ్వండి సిఎస్కే కానివ్వండి కాకపోతే ఏంటంటే ఆర్సీబీలో కొంచెం అందరు ప్లేయర్స్ వాళ్ళ వాళ్ళ రోల్ ప్లే చేస్తున్నారు ఇప్పుడు మనం మనమైతే చెప్పలేము ఎలా ఆడతారో ఎలా ఆడరో అని చెప్పేసి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాళ్ళు బాగా ఆడారనే చెప్పుకోవచ్చు అదే ఇప్పుడు అదే కంటిన్యూ అయింది అనుకోండి చెన్నై గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అదే ఆర్సీబీ తీసుకుంటే కోహ్లీ కానివ్వండి ఫ్యాఫ్ అండి వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ బట్ వాళ్ళకి సపోర్ట్ అనేది టీం నుంచి రావట్లేదు ఆ సపోర్ట్ అనేది వస్తే వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా తీసుకున్న కెమెరాన్ గ్రీన్ కానివ్వండి అజారీ జోసఫ్ కానివ్వండి ఈ ఫారెన్ ప్లేయర్స్ ఎవరైనా ఒక్కళ్ళు క్లిక్ అయినా కానివ్వండి వాళ్ళు టీం అనేది కొంచెం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో ఫైనల్గా ఎవరు గెలుస్తారని ఏ డిసైడ్ చేసింది ఇలాంటి వీడియోస్ కోసం కీప్ వాచింగ్ జేస్వరజా టీవీ